వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఏపీ రాజకీయం మాటల యుద్ధం తారస్థాయి నుంచి ప్రత్యక్ష యుద్ధ స్థాయికి చేరుతుంది. ఎన్నికలకు ముందు డి అంటే డి అని తలపడ్డ టీడీపీ వైసీపీలు ఇప్పుడు పరస్పర దాడులకు దిగుతున్నాయి. వెనుకొండలో వైసీపీ కార్యకర్త హత్యా రాజకీయం దుమారానికి కారణమైంది. తాజాగా హొసూరులో టీడీపీ నేత హత్యతో మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. లా అండ్ ఆర్డర్ వైఫల్యం చిత్రీకరించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రి అనిత ఆరోపించారు. కాగా వైసీపీ నేతలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మొత్తంగా హత్యా రాజకీయాలకు ఏపీ కేంద్రంగా మారుతుందనే చర్చ మొదలైంది. ఇదే అంశాన్ని గురించి ఇవాళ్టి బిగ్టాక్లో చర్చిద్దాం. కర్నూలులో టీడీపీ నేత హత్యకు గురయ్యాడు. వైసీపీ హత్యా రాజకీయాలకు తెరతీస్తుందని టీడీపీ చెప్తుంటే కాదు, శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ అంటుంది. ఏది నిజమనే విషయాన్ని వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొరపాటి కిషోర్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వరరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అలాగే నరపరాజు నరసింహరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో కూడా మాట్లాడదాం. నరపరాజు నరసింహరావు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్, నరసింహరావు మీతో మాట్లాడతాను. ముందుగా కిషోర్ గారు ఎలా చూడాలి? ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4-5 హత్యలు జరిగితే అందులో 3 టీడీపీ వాళ్ళే అనేది టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక హత్య రాజకీయాలకు దిగిందని చెప్పి మీరు టీడీపీ వాళ్ళు అంటుంటే కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతున్నాయని వైసీపీ అంటుంది, ఎలా చూడాలి? సో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలను మనం చంపిందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే చంద్రయ్య గారు, పల్నాడు డిస్టిక్లో చంద్రయ్య గారు కానివ్వండి, అంతేకాకుండా లైవ్లో కూడా శేషగిరిరావు గారి మీద ఎంత ఇదిగా దాడి చేసినా కూడా చూస్తాం. అంటే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, సో ఎప్పుడైతే ఎవరైతే మాకు ఆపోజిట్లో మాట్లాడుతున్నారో వాళ్ళ మీద దాడి చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంగా వాళ్ళు దిగిన పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ అదే కాకుండా అదే కొంతమంది అంటారు చూసారా, సో ఇంట్లో తన్నులు తిని మళ్ళీ బయటకు వచ్చి నన్నే కొట్టాడు అన్నట్టుగా ఒక విధమైన అబద్ధపు ప్రచారాన్ని ఆ విధంగా ఏం చేసిందంటే మళ్ళీ జంతర్మంతరం, ఢిల్లీ జంతర్మంతరకి వెళ్ళి 36 మంది చనిపోయారని చెప్పి లబోదిబో అని చెప్పేసి అన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈరోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలుగా ఎలా ముందుకెళ్తుందనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అమరావతి ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరీకరణగా జరుగుతున్నది కూడా తెలుసు. సో అంతేకాకుండా ప్రతి ఒక్కటి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కడుపు నింపే పరిస్థితిలో ఈ రోజున మనం చూడొచ్చు. 2019 నుంచి 2004 వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి ల్యాండ్ రేట్లు అనేది, ఈ రోజు ఏ విధంగా ల్యాండ్ రేట్లు ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా రెవెన్యూ అనేది జనరేట్ అయినది, సో ఇవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వారోలేక ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఎన్నో ప్లస్ పాయింట్లు చేకూరుతున్నాయని చెప్పేసి ఓర్చుకోలేని తత్వమే ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ఇంతటి వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో కుళ్ళుపోతు ధనాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ విధమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజున చనిపోయిన శ్రీనివాసరావు గారు కూడా, సో ఎంతో ఆయన యొక్క రాజకీయ ప్రతిమను చూపించి, సో అక్కడ 490 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశాన్ని అక్కడ గెలిపించడం జరిగింది. సో దాన్ని వారంలాగా ఈ వైఎస్ఆర్సిపి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కొంతమంది, సో వాళ్ళు అతని మీద దాడి చేసి అతన్ని అతి ఘోరంగా వేటకొడవలతో చంపి, అంతేకాకుండా అది దొరకకుండా కార్పొడిని జల్లి ఈ విధమైన మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని చేకూరుస్తున్నారు. సో గత 5 ఏళ్ళు మనం ఎంత ఫ్యాక్షనిజం చూసాము, మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏదో విధంగా చిన్నాభిన్నం చేయాలి, రాష్ట్రంలో ఒక అల్లర్ను సృష్టించాలి. సో దీని రాష్ట్రపతి కానీ కిషోర్ గారు, మనం చూస్తే కనుక ఢిల్లీలో జంతర్మంతర్ దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ధర్నా కూడా చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 36 హత్యలు జరిగాయి ఇప్పటి వరకు అని చెప్పి చెప్పడం జరిగింది. లెక్కలతో పాటు ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. మరి అవన్నీ వాస్తవాలు కాదంటారా? సరే సార్, 36 మంది హత్యలు జరిగింది అన్నారు కదా, ఒకసారి పేర్లు చెప్పండి. ఈ రోజు వరకు కూడా సాక్షి మీడియా, సాక్షాత్తు సాక్షి మీడియా కానీ సాక్షి పేపర్లో కానీ ఎక్కడ కూడా పలానా 36 మంది పలానా ఏరియాకు సంబంధించిన వాళ్ళని చెప్పి ఎక్కడ కూడా ప్రచురించిన పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే అబద్ధపు మాటలు చెప్పుకుంటూ ఈ విధంగా పబ్బాను గడుపుతున్న వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులతో సహా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా అక్రమాలు చేశారు, ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పి మనం ప్రతిరోజు మీడియాలో చూస్తున్నాం. ఇంతవరకు ఎక్కడ కూడా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయకపోయినా సరే మామూలుగా నార్మల్గా వెళ్ళే ప్రొసీజర్
దిశలో వెళ్తుంటేనే ఇన్ని ఎంతమంది దొరుకుతున్నారు మనకి. సో ఇవన్నీ కూడా టాపిక్లు డైవర్ట్ చేయడం కోసం ఒక చాట మటర్ చేయడం కానీ జంతర మంతరకి వెళ్ళి హడావులు చేయడం కానీ. సార్ ఆ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశానికి ఈ మాత్రం ఎందుకు ఇచ్చారు, ఇంకొంచెం ఇవ్వండి, సో పలానా పోలవరానికి ఇన్ని నిధులు కేటాయించండి అని గట్టిగా మాట్లాడచ్చు కదా. ఇది మాట్లాడుకుని జంతర మంతరకి వెళ్ళి ఏదో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ డైవర్షన్ పాలిటిక్స్. కిషోర్ గారు మీరు చెప్తున్నట్టు 36 హత్యలు జరగలేదు, దాని ఆధారాలు వైసీపీ చూపించలేకపోయింది అని అనుకుందాం, కానీ హత్యలు అయితే జరుగుతున్నాయి కదా, అవైతే రోజు మీడియాలో వస్తున్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి, మరి ఈ హత్యలు జరగడానికి కారణాలు ఏంటి? ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్క చాట కూడా, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ టైంలో కూడా మాకు గనక ఓట్లేకపోతే మిమ్మల్ని ప్రాణాలతో బతకనేవు, మనం టీవీలో కూడా లైవ్లో కూడా చూసాం కొంతమంది రాయలసీమ నుంచి కూడా ఎంతోమంది ఈ రోజు మీకు ఇదే లాస్ట్ అవకాశం మీరు అయిపోతే కానీ మిమ్మల్ని ఏం చేస్తాం చూడని చెప్పి లైవ్లో కూడా చూసాం మనం. సో ఈ విధమైన భయంభ్రాంతులు చేసి కొన్ని చోట్ల బలవంతంగా ఓట్లు ఇప్పించిన పరిస్థితిని కూడా మనం గమనించాం. సో ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఓర్చుకోలేకుండా ఏదో విధంగా మభ్యపెట్టాలి జనాల్ని, ఏదో విధంగా అల్లరి సృష్టించాలి, దాని గురించి చేస్తున్న ప్రభుత్వం ఇది. సో అంతేకాకుండా అడపాదడప చిన్న చిన్న ఊళ్ళల్లో గ్రామస్థాయిలో కొన్ని కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో తెలుగుదేశం కార్యకర్తలు కూడా చనిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతవరకు చనిపోయారు అనేది వాళ్ళకే తెలియాలి. సో తెలుగుదేశం ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా కొడుతున్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. అది కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు అనిత గారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండడం కోసం కూడా మేము గట్టిగా కృషి చేస్తాం, ఎక్కడ కూడా ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా, ఏ విధంగా ఈ రౌడీ షీటర్లు ఉన్నారో, ఏ విధంగా ఈ విధంగా ప్రలోభాలకు గురవుతున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నారండి, ఖచ్చితంగా మానిటర్ చేస్తారు. ఏదేమైనా వైసీపీ చెప్తున్న లెక్కల ప్రకారం కాకపోయినా హత్యలు అయితే జరుగుతున్న మాట వాస్తవం, దాని మీద వైఎస్ఆర్సీపీ కాదు సార్, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళని కూడా చంపుతున్నారు కదా, అది కూడా మనం చూడాలి కదా. వాళ్ళని చంపుతున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళని చంపడం కరెక్ట్ కాదు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎక్కడ కూడా తెలుగుదేశం ఎక్కడ ఒక హత్య చూపించండి, తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పారని ఒక హత్య చూపించలేకపోతున్నారు. 36 మంది అన్నారు, వాళ్ళ పేర్లు బయట పెట్టట్లా, పలానా ఊరు, పలానా వ్యక్తి, పలానా ఏరియా చెందినవాడు, ఎక్కడ కూడా బయట పెట్టలే 36. ఓన్లీ ఏదో ఫోటోలు తీసుకొచ్చి అవి చూసి ఎగ్జిబిషన్లో జంతర మంతరంలో గంతరం చేసే విధంగా తీసుకొస్తున్నారు వైఎస్ఆర్సీపీ. రషీద్ గారి ఘటన అయితే చూపిస్తున్నారు కదా, రషీద్ గారి గొడవలో మనం అందరూ కూడా చూడొచ్చు. రషీద్కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో జాఫర్కి వీళ్ళిద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి, వీళ్ళిద్దరు కూడా పనిచేసింది ఒకళ్ళ దగ్గరే. సో వాళ్ళిద్దరు ఏదో ముఠా గొడవల్ని వాళ్ళని ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గొడవల కింద చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే శివరాజకీయాలు చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది మొట్టమొదటిగా ఉండేది శివరాజకీయాలు పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. సో స్కామ్లు ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున కొన్ని పార్టీలు గెలుస్తాయి, ఓటములు గెలిపోవటములు సహజం, కానీ ఈ రోజున ఎన్ని స్కామ్లు బయటపడుతున్నాయి కాబట్టి దాన్ని ఎస్కలేట్ చేయడం కోసం ఈ విధమైన డైవర్షన్ అని చేస్తూ ఉన్నారు వీళ్ళు. రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. సార్ వైసీపీ రక్త చరిత్ర తెరలేపింది ఏపీలో, ముఖ్యంగా టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తుంది, గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళని, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా హొసూరు గ్రామంలో టీడీపీ మెజారిటీ రావడానికి శ్రీనివాస్ అనే వ్యక్తి కారణం, అందుకే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని హత్య చేయించింది వైసీపీ వాళ్ళే అని చెప్తున్నారు, ఎలా చూడాలి? సార్ మీ వాయిస్ రావడం లేదు. హలో వినపడుతుందండి? ఓకే అండి, ఓకే ఓకే. ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ శుభ సాయంత్రం. శ్రీనివాసరావు గారి హత్య జరగడం ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చింతిస్తున్నాను. ఇక్కడ కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో 164 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో ఏ ప్రాణికి హాని జరిగినా, ఏ ప్రాణ నష్టం జరిగినా, అది పార్టీ రహితంగా, కులరహితంగా, మతరహితంగా, జీవరహితంగా, జెండర్ రహితంగా, అది ఖచ్చితంగా దాని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ట్వీటు నిన్న లోకేష్ గారు చేసిన ట్వీటు, అదే ట్వీటు మొట్టమొదటి ఈ రాష్ట్రంలో హత్య జరిగినప్పుడే కనుక చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకొని కనుక ఉంటే, ఏ పార్టీ వాళ్ళ కాదు, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పౌరులు వాళ్ళు, మీ ప్రభుత్వంలో ప్రజానీకం సంతోషంగా ఉండాలి అని ఉద్దేశంతో సుపరిపాలన అందించాలన్న దృఢ సంకల్పంతో మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, పరిపాలన కొనసాగిస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు హత్య చేసినా, ఎవరు హత్య కాలింపబడినా,
ఎక్కడ అల్లర్లు జరిగినా, ఎక్కడ విధ్వంసాలు జరిగినా, ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత తీసుకోకుండా వాళ్ళకి ఆ ప్రాణాలకి రంగులు పులిమి, పార్టీ రంగులు పులిమి, కులాల రంగులు పులిమి, మతాల రంగులు పులిమి, ఈ విధంగా డివైడ్ చేసి మేము రక్షించలేము అని చెప్పేసి చేతులు ఎత్తేస్తుంది ఈ ప్రభుత్వం. నేను క్లియర్ గా చెప్తున్నా, ఈ రోజు శ్రీనివాసరావు గారి ప్రాణమైన, మొన్న జరిగిన పోయిన రతీష్ గారి, రఫీ గారి ప్రాణమైన, ఇంకా ఏ ప్రాణమైనా సరే. మరి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కూడా వైసీపీ కూడా చెప్తుంది కదా ఎవరు హత్య చేశారనేది మనం బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు టీడీపీ వాళ్ళే చేశారనే ఒక రంగు మీరు కూడా పులుముతున్నారు కదా. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, రకరకాల పార్టీలు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చేసిన, ఎవరు చేసినా చేస్తున్నారని ఆరోపణ చేసిన బాధ్యత ఎవరిది ఇక్కడ? ఇక్కడ ప్రభుత్వ బాధ్యత కాదా? ప్రాణ నష్టం జరిగితే కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? మీరు కూడా ప్రత్యారోపణ చేసేసి గతంలో ఏదో జరిగింది, అప్పుడు ఏదో జరిగిందని కాకమ్మ కథలు చెప్పేసి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకుంటారా? ఇప్పుడు దీనికి బాధ్యత వహించరా? అంటే ఈ ప్రాణాలకి బాధ్యత ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వం కాదా? అంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాణి బాధ్యత అయినా ప్రభుత్వానికి ఉంటదా, ఉండదా? కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం పార్టీ రంగులు పులిమి ఏదేదో చెప్తా ఉంటే, ప్రతిపక్షాల మీద వంకలు నెపాలు వేస్తుంటే పరిపాలన ఎలా? అంటే ప్రతిపక్షంగా అంటే అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతిపక్షంగా మీరు మాట్లాడొచ్చు, కానీ టీడీపీఏ చేసిందన్న ఆరోపణ రషీద్ విషయంలో కూడా మీరు చేయడం జరిగింది కదా. మీరు కూడా పలానా పార్టీ చేసిందని విమర్శలు చేశారు కదా. నిజంగా ఈ విషయంలో ఒకవేళ నిజంగా ఏదన్నా పార్టీలే ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగత కారణాలతో హత్య చేయడం ఉండొచ్చు, ఈ విషయాన్ని బయటికి తేల్చండి అనే విషయాన్ని మీరు చెప్పకుండా టీడీపీఏ చేసిందన్న అంశాన్ని మీరు పర్టికులర్గా తీసుకురావడం ఎలా చూడాలి? మరి అది కూడా చెప్తాను, ఒకవేళ మేము టీడీపీఏ చేసిందని అది నిజం కాకుండా ఆరోపణ అయితే మీరు దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వ పరిపాలనలో ఉండి, అధికారంలో ఉండి, ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పొత్తుతో కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల అంగులతోటి పూర్తి బలంతో సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది, వైఎస్ఆర్సీపీ పదకొండే వచ్చినాయి అని చెబుతూ ఈ రోజు హత్యలు జరుగుతుంటే, ప్రాణాలు పోతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నిందలేస్తున్నారంటే దీని ఉద్దేశం ఏమనుకోవాలి? అంటే అసత్యాలు, అంటే టీడీపీ ఏం చెప్తుంటే అసత్యాలు ప్రచారం చేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న మాట. ముఖ్యంగా గతంలో రషీద్, ఒక నిమిషం నేను చెప్పేది కూడా వినండి, రషీద్ హత్య జరిగినప్పుడు తర్వాత 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మీరు ఆరోపణలు చేయడం, తర్వాత టీడీపీ హోమ్ మినిస్టర్తో సహా టీడీపీ నేతలందరూ కూడా ఎవరైతే 36 అని చెప్తున్నారు కదా, 36 హత్యలకు సంబంధించి ఆధారాలు ఇవ్వండి, ఎక్కడెక్కడ హత్యలు జరిగాయో చెప్పండి, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం, నిందితుల్ని పట్టుకుంటాం, శిక్షిస్తామని చెప్పడం జరిగింది. మరి వైసీపీ ఎందుకు ఆధారాలు ఇవ్వలేకపోయింది? చెప్తున్నాను, ఆధారాలు ఇవ్వకపోవడానికి అక్కడ జంతర్ మంతర్లో మీడియా సాక్షిగా, వీడియో క్లిప్పింగ్ సాక్షిగా, ఆ ఫోటోలు సాక్షిగా, అడ్రస్లతోటి, పిన్ కోడ్లతోటి జరిగిన హత్యలన్నిటి గురించి అక్కడ ఒక ఎగ్జిబిషనే పెట్టాం ఒకటి. ఇంకొకటి, గవర్నర్ గారికి పూర్తి వివరాలతోటి డేటా ఇచ్చాం, కేంద్ర హోంమంత్రి గారికి ఇచ్చాం, కేంద్ర ప్రధానమంత్రి గారికి డేటా ఇచ్చాం. అన్ని డేటాలు అందరికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు మాకు డేటా ఇవ్వండి, పేర్లు చెప్పండి, డిబేట్లోకి వచ్చిన వాళ్ళు మాకు పేర్లు చెప్పండి అని, విజయ్ గారు మాకు పేర్లు చెప్పండి అని చెప్పేసి, లేకపోతే ఇంకొకరు ఇంకో పేరు లేదు, మేము పేర్లు చెప్పలేదు, జరిగినాయా లేదా, జరిగితే ఎక్కడ జరిగినాయి అనేది ఎంక్వైరీ చేసుకొని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? అంటే మీరు చెప్తుంది సత్యద్వారం నిజమేనయ్యా, నిజమైన హత్యలు కాదా అన్న విషయాన్ని మీరు ఏదో ఆరోపణలు చేస్తే వాళ్ళు తెలుసుకోరు కదా. సాక్షిగా, సామాజిక మాధ్యమాల సాక్షిగా, మీడియా సాక్షిగా ఒక ఎగ్జిబిషన్ లానే పెట్టాం ఒకటి. ఇంకొకటి, గవర్నర్ గారికి పూర్తి వివరాలతో డేటా ఇచ్చాం. ఇంకొకటి, కేంద్ర హోంమంత్రి గారికి డేటా ఇచ్చాం, ప్రధానమంత్రి గారికి డేటా ఇచ్చాం, ఆ పార్లమెంట్ లో దాని గురించి చర్చించాం. ఇవన్నీ చర్చించినప్పుడు ఒక ప్రభుత్వ యంత్రాంగం వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి
చర్యలు తీసుకోవాల్సింది, పోయి ఎఫ్ఐఆర్ నెంబర్లు ఇవ్వండి. కానీ 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 టీడీపీ కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎవరు కడతారండి? టీడీపీ ఏం చెప్తుందంటే రైట్, కానీ ప్రధానంగా అధికారానికి దూరం అయ్యనే బాధతోనే మీరు వైసీపీ ఇదంతా కుట్ర రాజకీయం చేస్తుంది, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది అనేది ప్రచారం చేస్తుంది, క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. అయ్యే వాళ్ళు చెప్పే మాటకి నేనేమంటానంటే, అంటే అధికారం దూరమైందని కుట్రలు చేస్తే ఆ కుట్రలు అరికట్టాల్సిన బాధ్యత, అక్కడ ఏ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా, లేకపోతే ప్రతిపక్షాన్ని విపక్షాన్ని మీది మాదా? కాదు కదా, ప్రభుత్వానిదే కదా బాధ్యత. ఇప్పుడు కుట్రలు చేస్తుంటే ఆ కుట్రల్ని కూడా ఛేదించి, మీరు అన్నిటి ఛేదించి ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కుట్ర చేస్తే శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఇవన్నీ ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు, మింగలేక మంగళవారం అన్నట్టు, ఇవన్నీ ఎదుటోళ్ళ మీద నెపాలు వేసి చర్యలు తీసుకోకుండా దాడులకు ఉసుకొల్పి ఎక్కడ కంప్లైంట్లు తీసుకోకుండా ఎక్కడ ఎఫ్ఐఆర్లు కట్టకుండా ఎవరిని శిక్షించకుండా ఈ ఉసుకొల్పబట్టే ఈ ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి. ఈ హత్యలన్నీ జరగడానికి పూర్తిగా ప్రభుత్వందే బాధ్యత. ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఈ మారణకాండని, ఈ విధ్వంసకాండని, ఈ హత్యాయత్నాలని, మానభంగాల్ని, వీటన్నిటి ఈ దోపిడీల్ని కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉన్నది. ప్రభుత్వం చేతులు ఎత్తేసి విపక్షాల మీద చెప్పడం, కాకమ్మ కథలు చెప్పడం, సాకులు చెప్పడం, చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఉండడం, ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనడానికి వీటి అన్నిటికంటే నిదర్శనాలు ఏం కావాలి? రైట్ వెంకటేశ్వర గారు, మనం ఇంకా మాట్లాడదాం దీని మీద, ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి స్వతంత్ర. హరీష్ గారు నమస్తే అండి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? హరీష్ గారు నమస్తే సార్. నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా మీకు? వినిపిస్తుంది సార్, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే అండి, క్లియర్గానే ఉంది సార్. ఓకే అండి, ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, కొంచెం లేట్ ఉన్నట్టుంది వాయిస్. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు నారప్రజ నరసింహరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా చూడాలి ఏపీలో హత్యలకు కారణం మీరంటే మీరని అధికార ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి, ఏపీలో నిజంగా శాంతి భద్రత దెబ్బతిన్నాయనుకోవచ్చా? మురళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఇంతకు ముందుగా చర్చించుకుంటున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో సుమారుగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో మాత్రమే రాష్ట్రపతి పాలన ఉంది, మిగతా 28 రాష్ట్రాల్లో కంటిన్యూషన్గా ఎన్నికలు అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. అంటే లోకల్ గవర్నమెంట్, లేకపోతే అసెంబ్లీ, లేకపోతే పార్లమెంట్, ఈ జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నికల సమయంలో కొంత అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు, లేదా కొంచెం శృతి మించితే రాళ్ళు విసురుకోవడం, ఇంకొంచెం లేదంటే కొంచెం హింస, చిన్న చిన్న హింస జరిగేటువంటి జరిగే ప్రతి రాష్ట్రంలో ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటాయి. జరిగిన తర్వాత ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కేవలం ఆ ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
ఎప్పుడైతే ప్రజలు ఓటు హక్కుని స్వేచ్ఛగా వాళ్ళ యొక్క పోలింగ్ బూత్ లో వినియోగించుకున్న తర్వాత ఆ సాయంత్రం నుంచి ఆ యొక్క రెండు రెండు పార్టీల మూడు పార్టీల మధ్య ఇక ఈ రకమైనటువంటి ఆవేశాలు అనేటువంటి ఉండవు. తర్వాత అందరూ కూడా పోలింగ్ కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి బాయ్ బాయ్ అనేటువంటి ఒక పరస్పరమైనటువంటి సహకారము స్నేహము అన్ని కలిసిపోయి ఉంటున్నారన్నమాట. ఏదో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆఫ్టర్ పోలింగ్ కూడా కొంత హింసాయుతమైనటువంటి వాతావరణంలో మనం చూస్తున్నాం. దాంట్లో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం ఆంధ్రప్రదేశ్ పౌరులకి తర్వాత ఈ సభ్య సమాజానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయమే. దీనికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి రెండు కూడా ప్రధానమైనటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలు అవుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే వీళ్ళు ఈ అధికారం శాశ్వతం అనేటువంటి భావనలో ఉంటుంది. ఈ అధికారం అనేటువంటిది కేవలం మనం ఫైవ్ ఇయర్స్ టర్మ్ మాత్రమే ఉంటుంది, ఇది మనం ఈ టర్ములో మనం ప్రజలకు ఒక కస్టోడియన్ లాగా ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన పాలకులకున్నా లేదు, మనం మనకు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కూడా మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం అందించాలనేటువంటి ఆలోచన ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం ఈ రోజు ఈ రకమైనటువంటి చర్చను చేయకుండా ఉండేవాళ్ళం. కారణం ఏంటంటే అసలు అంటే రాజకీయ హత్యలుగానే చూడాలంటారా, రాజకీయ హత్యలుగానే చూడాలంటారా? ఖచ్చితంగా సార్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకు మొట్టమొదట రషీద్కు సంబంధించినటువంటి హత్య వినికొండలో జరిగింది. ఈ వినికొండలో జరిగిన తర్వాత అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదు ఇటు ప్రధాన ప్రతిపక్షమైనా కూడా ఇద్దరు కలిసి కూర్చుని ఒక పీస్ కమిటీగా ఉండి ఇక సరే జరిగింది ఏదో జరిగింది అంటే ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆ రషీద్ కానివ్వండి, ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తి కానివ్వండి, ఇంకో ఎక్స్ కానివ్వండి, ఇంకో ఎక్ వై కానివ్వండి, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి ఏదో ఒక ప్యాషనేట్ గా ఒక హాబీగా వాళ్ళు ఈ యొక్క రాజకీయాల్లో కొంత టైం ఏదో స్పెండ్ చేస్తున్నారు. ఈ స్పెండ్ చేస్తున్నటువంటి సమయంలో అసలు వాళ్ళ యొక్క వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఎందుకుంది? చనిపోవడం ద్వారా ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఆవేశం కొద్ది ఇప్పుడు అనిత ట్వీట్ మీద కానీ లేకపోతే లోకేష్ గారి మీద కానీ జగన్ మీద కానీ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మాట్లాడుకుంటాం. కానీ ఆ కుటుంబంలో ఆ కుటుంబం ఒక సభ్యుడిని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం జీవనాధారం ఎటుపోతుంది, ఆ కుటుంబం రోడ్డును పడిపోతుంది, ఈ విషయాలు ఎవ్వరూ ఏమి పట్టించుకోరు. ఈ రకమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటిది ఒక బాధ్యత తీసుకొని నడుం కట్టి పెద్ద తరహా పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎంత ఉందో ముఖ్యమంత్రికి అంతే ఉంది, ముఖ్యమంత్రికి ఎంత ఉందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అంతే ఉంది. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత నిజంగా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సినంత శాంతి భద్రతలు దెబ్బతున్నాయంటారా? ఎందుకంటే వైసీపీ ఇప్పటికే చెప్తుంది ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలనే కామెంట్స్ కూడా చేసింది. నేను చెప్పబోయేటువంటి అంశం డివియేట్ అవుతుంది కానంటే జరగగానే రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన సహజంగా ఎప్పుడు పెడతారు? ఏదైనా సామూహికమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు లేకపోతే శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా అల్లర్లు వ్యాప్తించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన అనేటువంటిది పెడుతుంటారు. మనం గత 15 సంవత్సరాల కాలఖండంలో చూసినట్లయితే దేశంలో రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఒక సంప్రదాయం అనేటువంటిది చాలా కాలంగా పెట్టేటువంటి సంప్రదాయం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం దాని గురించి మళ్ళీ చర్చించుకోకుండా మళ్ళీ సబ్జెక్ట్ వైపు వెళ్ళిపోయినట్లయితే ఎప్పుడైతే మనం ఈ వినుకొండ హత్య జరిగిన తర్వాత అయిపోయింది ఏదో అయిపోయింది సరే కారణాలు ఏమైనా కానివ్వండి దానికి సంబంధించినటువంటి ఇటు రెండు వైపుల నుంచి ఉద్రేకాలు రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు కాకుండా ఆ సమస్యని కనీసం అయిపోయిన తర్వాత జరిగినట్లయితే ఈ రోజు ఈ యొక్క సంఘటన జరగకపోయేది. కనీసం ఇప్పటికైనా కూడా వాళ్ళ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు భేషజాలు పక్కన పెట్టి పోలీసుల సహకారంతో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏమున్నాయో వాళ్ళు గుర్తించి ఎక్కడైతే అనదడులు జరగబోతాయి అనేటువంటిది ఒక నివేదిక ఆధారంగా అక్కడ ఒక పీస్ కమిటీలు రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో వేసుకొని ప్రభుత్వం ఎంతైతే బాధ్యతాయుతంగా ఉంటుందో అధికార పక్షం ప్రతిపక్షం కూడా అంతే హుందాతనంగా ఉండి సమస్యని పరిష్కరించినప్పుడు మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకేమైనా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఇప్పుడు లోకేష్ ఒకటి మాట్లాడాడని అంటే రాజకీయ పార్టీలు సహజంగా ఇలాంటి సమయంలో కొంత వేడిని నిప్పు రాజేసేటువంటి ప్రయత్నం చేస్తాయి, అది టీడీపీ అయినా వైసీపీ అయినా దాన్ని తగ్గించుకోవాలి. ప్లస్ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ముఖ్యంగా నేను ఏమనుకుంటా అంటే లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇది ఒక మా దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మేము కూడా మేము కార్లీగా లేము
మీరు రివెంజ్ తీర్చుకుంటాం అనేటువంటి ప్రకటన కానివ్వండి, లేకపోతే హోంమంత్రి కూడా ఐ మీన్ ఆవిడ కూడా ఏముంటుంది మమ్మల్ని బదనాం చేయడానికి చేస్తున్నారు అనేటువంటి ఒక ఒక మాట అనేసి వదిలేయటం కాకుండా, వాళ్ళ చేతిలో పోలీసు ఉంది, వాళ్ళ చేతిలో ఇంటెలిజెన్స్ ఉంది, నిజంగానే ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేటువంటిది ఒక 15 రోజుల్లో సీరియస్ గా దాని మీద ఒక నివేదిక తెప్పించుకొని యాక్షన్ చేసుకుని చట్టపరంగా కోర్టుల ద్వారా ఏ విధమైనటువంటి శిక్షలు పడాలో పడినట్లయితే ఇంకా తర్వాత జరిగేటువంటి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇవన్నీటిని వదిలిపెట్టి ఏవైతే చేయాలో అవి చేయకుండా రైట్ రైట్ నరసింహరావు గారు ఆడియో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. రైట్ హరీష్ రావు గారు జనసేన నాయకులు ఉన్నారు మనతో పాటు. హరీష్ రావు గారు నమస్తే. సరే ఎలా చూడాలి ఏపీలో పరిణామాలను ఎలా చూడాలి, ముఖ్యంగా హత్య రాజకీయాలు ఎక్కువగా అయ్యాయి, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి నాయకులు కానీ కొంతమంది టీడీపీ నాయకులు కానీ హత్యకు గురవుతున్న పరిస్థితుల్లో అధికార ప్రతిపక్షాలు అయితే మీరు చేశారంటే మీరు చేశారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, ఎలా చూడాలి? సార్ ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు అందరికీ కూడా నమస్కారాలు సార్. సార్ ఇందాక నరసింహరావు గారు చెప్పినట్లుగానే ఏ రాష్ట్రం తీసుకున్నా, మన భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా ఈ రాజకీయ హత్యలు అనేవి రాజకీయ గొడవలతో పరిమితం అయ్యి ఉంటాయి సార్. ఒకవేళ హత్యలు జరిగినా సరే అవి 2-3 సంఘటనలు మాత్రమే ఉంటాయి రాష్ట్రం మొత్తం చూసుకుంటే, అవి కూడా ఎన్నికలకి ఒక 2 రోజుల ముందునో ఎన్నికలు అయిన తర్వాత మేబీ ఒక కొన్ని గంటల పాటు ఉండొచ్చు అలాంటి పరిస్థితులు. ఎన్నికలైన 4 రోజుల తర్వాత కూడా హత్యలు జరుగుతున్నాయంటే దానికి రాజకీయ రంగులు పులుముతున్న వాళ్ళు ఎవరో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ హత్యలకి రాజకీయ రంగులు పులుముతున్నారు ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అని మాట్లాడుతున్నారు. అసలు వాస్తవాలు మాట్లాడాలంటే ప్రభుత్వం అంటున్నాను, పార్టీలు మీరు పార్టీలు ఇంప్లీట్ చేస్తుంది, మీరు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వం అంటున్నాను. ఇక్కడ ప్రభుత్వం పార్టీలు కాదు ఇక్కడ. రైట్ 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 తప్పకుండా సార్ దాని గురించి మాట్లాడతాను సార్. మీ స్పష్టత మీ స్పష్టత ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ప్రభుత్వం బాధ్యత అంటున్నారు కదా సార్, ప్రభుత్వం బాధ్యత ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి, మరి మేము చేస్తున్న విమర్శల్ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా, ఆ విమర్శలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా, ఇవన్నీ తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా సార్ ప్రభుత్వం బాధ్యత ఏముంటది అంటే లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా నిర్వర్తించడం, ప్రజల్ని క్షేమంగా చూసుకోవడం, రాష్ట్రంలో రక్షణ ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత ఉంటుంది తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీల మీద వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదు, అది మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే హత్యలు ఎక్కడైనా జరిగితే ఆ హత్యల మీద రిపోర్ట్ ఫైల్ చేసి కేసులు ఇన్వెస్టిగేట్ చేసి ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన రిపోర్ట్ బట్టి నేరస్తులకు శిక్ష వేయడం, బాధితులకు అండగా ఉండడం ఇలాంటివి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది తప్ప పార్టీల మీద వస్తున్న విమర్శలు తిప్పికొట్టే బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉండదు సార్. ఇది ఒకటి. ఇందాక మీరు మాట్లాడుతూ మంగళవారం కబుర్లు చెప్తుంది ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. నిజంగా మరి మీరు వైసీపీకి పనిచేస్తున్నారో ఏ పార్టీకి పనిచేస్తున్నారో తెలియదు, కానీ మీరు జగన్ గారిని విమర్శించినట్టు అనిపించింది సార్ నాకు ఆ మాట విన్న తర్వాత. ఎందుకంటే మింగళాక మంగళవారం అనే మాట విన్నప్పుడు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళ ఉంది కనిపించారు అనమాట. ఎందుకంటే గతంలో చూసుకుంటే రాజధాని కట్టలేక 3 రాజధానులను కోర్టులో స్టే ఉంది అందుకే కట్టలేకపోతున్నాం. రైట్ ముఖ్యంగా హరీష్ గారు మనం సర్జెంట్గా మాట్లాడదాము. నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు పరిరక్షించలేకపోతుంది ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ పదే పదే చెప్తుంది. గతంలో కొంతమంది 36 మంది చనిపోయారని గతంలో చెప్పడం కూడా జరిగింది. మరి మీరు మీ జనసేన కూడా ప్రభుత్వంలో భాగమే కనుక మీరు ఎలా చూస్తారు ఈ విషయాలు? సార్ నిజంగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న వాటికి రాష్ట్రపతి పరిపాలన విధించాల్సిన అవసరం ఉండుంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న గత 5 ఏళ్లలో 1000 సార్లు రాష్ట్రపతి పాలన తెచ్చి ఉండాల్సింది సార్. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి రక్షణ విషయంలో చాలా సంఘటనలు జరిగినాయి. సో మీరు ఒకసారి గతాన్ని గుర్తెచ్చుకోవాలి, ఇక్కడ ఉన్న వైసీపీ ప్రతినిధులు ఎవరు ఉన్నారో గతం గుర్తెచ్చుకొని మాట్లాడాలి సార్. అలాగే ఇప్పుడు రాష్ట్రపతి పాలన రావాలి అంటున్నారు, అంటే ఎంత ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారంటే ఒక హత్య జరిగితే రాష్ట్రపతి పాలన తెచ్చేయాలా? ఇది రాజ్యాంగంలో ఉంది ఎక్కడైనా సార్, అది ఆలోచించుకోండి. ఒకటి కాదు కదా వారు చెప్పేది 36 హత్యలు జరిగాయని చెప్తున్నారు, ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు సార్. 36 హత్యలు జరిగాయని రాష్ట్రపతి పాలన విధిస్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని హత్యలు జరిగాయో రిపోర్ట్ అయిన హత్యలు చాలా ఉన్నాయి, రిపోర్ట్ కాని హత్యలు చాలా ఉన్నాయి. అది చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1000 సార్లైనా అంటే హత్యలు మాత్రమే కాదు రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ కి ఇబ్బందులు క్రియేట్ చేసిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అయిన ప్రతిసారి
రాష్ట్రపతి పరిపాలన విధించాలి అని అనే రూల్ కనుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1000 సార్లు వచ్చి ఉండేది సార్. రైట్ ఇప్పుడు ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు ఇక్కడ ఏది జరిగినా బాధ్యత ప్రభుత్వానిదే, అక్కడ పరిపాలిస్తున్న ప్రభుత్వానిదే అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే ఈరోజు ఎన్డీఏ కూటమిదే, అంటే ఇక్కడ ఏం జరిగినా ఎలాంటి ఇష్యూస్ జరిగినా ఎన్డీఏ కూటమిదే కాబట్టి మీరు దగ్గరుండి అల్లరి సృష్టిస్తున్నారా అన్నది కూడా నాకు ఇప్పుడు ఆయన మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. అంటే ఎన్డీఏ కూటమిలో మటర్లు ఏదన్నా హత్యలు జరిగినా లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జరిగినా లేకపోతే వ్యక్తిగతంగా జరిగినా లేదా ఓడల్లో ఏదో పొలం గట్టుల దగ్గర జరిగినా ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు కదా. అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి దాని యొక్క మొదటి రాజకీయ అడుగు వేసిందని నేను స్పష్టంగా నాకు అర్థమవుతుంది ఈ రోజున. ఇంకోటి కులాల రంగులు మతాల రంగులు వగేరే వగేరే అన్ని పోస్తున్నారని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మనం చెప్పాలి సార్, మనం ఏదో నోటుకు వచ్చేటప్పుడు మాట్లాడితే సరిపోదు. నిన్న కాక మనం చూసాం ఎవరో మన జోగి రమేష్ గారు ఏమన్నాడంటే ఇంతకుముందు ఒక గౌడు కులస్తుడు ఒక చిన్న పిల్లవాడు చనిపోతే సో దీనికి కుల రంగు పోయకండి అన్న వ్యక్తి ఈ రోజున నువ్వు అక్రమంగా సిఐడిలో ఉన్న భూములు నువ్వు అక్రమంగా కొని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి ఈ రోజు నువ్వు కులరంగం మాట్లాడుతున్నావు, నేను గౌడ సామాజిక వర్గాన్ని, నేను బీసీ ప్రజల్ని, సో నన్ను ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారంట. అంటే నువ్వు బీసీ అయితే నువ్వు ఏమైనా మటర్లు చేయొచ్చా, నువ్వు బీసీ అయితే నువ్వు ఈ విధంగా స్థలాలు నువ్వు ఆక్రమించవచ్చా, అంటే దాని కుల రంగు పూసింది ఎవరు? మీ ప్రభుత్వం నాయకుడు కాదా? అంతేకాకుండా కొన్ని వేల మంది మహిళలు మిస్ అయిపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవడన్నా ఒక్కడన్నా పట్టించుకున్న పాపాన్ని పోయాడా? ఎవరు లేరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక ఏరియాలో ఒక మహిళ గురించి ప్రత్యేక దృష్టి సాధించి కేవలం 10 రోజుల్లోనే ఆ మహిళను ఆచూకీ తెలియజెప్పిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, మీరు అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ రోజు దాడులు అంటున్నారు, దాడులకి మొదట తెర తీసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదా. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే పులవర్తి నాన్నగారి మీద ఏ విధంగా మీరు అఘాయిత్యం చేశారో మనం చూడలేదా? ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుంది, మీరు ఎక్కడ కూడా భయపడొద్దండి. ఈ రోజున రాజధానిలో నేను అవి చేస్తాను ఇవి చేస్తాను చెప్పి ఎంతో మందిని మోసం చేసిన ప్రజలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఈ రోజున పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ రోజున 20 మందిని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని కూడా జైలుకి పంపించిన పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం సార్, మేము మీరు గుర్తుపెట్టుకోండి. పులవర్తి నాన్నగారి మీద చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ తనయుని కానీ ఖచ్చితంగా చర్య తీసుకున్నాం. అంతేకాని జోగి రమేష్ గారు మా కొడుకు శుద్ధపూస, మా కొడుకు ఏమి తెలియదు అది ఇది అని చెప్తున్నారు కదా, మరి కొడుకు నిరికిచ్చిన వ్యక్తి ఎవరు నువ్వు కాదా? ఇంకా నువ్వు మళ్ళీ మాట్లాడతావు సిగ్గు లేకుండా మీడియాల ముందుకు వచ్చి ఈ జోగి రమేష్ గారిని ముసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున మనం రేషన్ బియ్యం కోటి ఒక కోటి 47 లక్షల రేషన్ కార్డులు ఉండి కొన్ని వేల టన్ను మన ప్రజలకు పంచిపెడతంటే వాటిని కూడా అక్రమంగా దొంగిలించి మన రీసెంట్గా జూన్ 28-29 తారీఖుల్లో రైడ్ చేస్తే 50,000 టన్నులు దొరికింది సార్. వీటన్నిటిని కూడా ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ కంట్రీ పంపించి బ్రోకెన్ రైస్ బాయిల్డ్ రైస్ అని చెప్పేసి రకరకాలతో పేర్లతో అమ్మేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఎవరిని చేసింది? ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి మీద కేసు ఫైల్ అవ్వలేదా? ఇలాగ ప్రతి ఒక్కళ్ళ మీద కేసు ఫైల్ చేస్తుంది సార్. ఈ రోజున ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది అంటే ఖచ్చితంగా ప్రూఫ్లతో సహా నువ్వు తప్పు చేస్తేనే నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు. ఈ రోజున మేము తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి స్వచ్ఛందంగా మేము దొరకెళ్తున్నాం. స్కామ్లు లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, వివాదాలు లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజలకు మంచి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాలు బాగుకోరే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఈ రోజున అప్పుడు 1983లో పెట్టిన పార్టీ ఈ రోజు కూడా అంత వైభవంగా జరుగుతుందంటే అది కేవలం మేము చేస్తాం. సరే సార్, మీరు మా ఆట మాడితే మేము బడుగు బలహీన వర్గాలు మేము చేకూరుతాం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మీరు చెప్పారు కదా. కేవలం మీరు కులాన్ని రంగును పూయడం కోసం మాత్రమే, మీరు శవరాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ రోజున మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం సార్. సార్ ఎంత ఇది సార్, ఒక మీరు కూలి బతుకులు బతికే వాళ్ళకి, రిక్షాలు దొక్కునే వాళ్ళకి, రైతులకి, వీళ్ళందరూ కూడా ఒక సిటీకి వస్తే ఎక్కడ చూసినా 100 రూపాయలు 200 రూపాయలు భోజనం పెడతాంటే 5 రూపాయలు భోజనం పెడుతుంది సార్. మరి ఇది సబ్జెక్టే, ఇది సబ్జెక్టే మీరు గుర్తుపెట్టుకోవాలా? ఇది సబ్జెక్టే. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అరాచకం చేస్తుందో సబ్జెక్టే. మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కడుపు కోత చేసిన మీ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు ఎదురు తిరుగుతున్నారు. అవునవును, ఖచ్చితంగా దాని మీద మీరు మాట్లాడలేదు కిషోర్ గారు. నేను దాని మీద మేనిఫెస్టో తెస్తా కిషోర్ గారు. కిషోర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఇంతకుముందు కూడా అంటుందే జరిగింది, ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారా? ఎందుకంటే గతంలో లోకేష్ చెప్పారు, మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని పదే పదే చెప్పారు. ఈ హత్యలు జరగడానికి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్నే వీళ్ళు అమలు చేస్తున్నారు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది, హత్యలు టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారు హత్యలు చేస్తున్నారని చెప్తున్నారు.
రెడ్ బుక్ మొన్నే చెప్పారు, స్పష్టంగా చెప్పారు, నాకు తెలిసి వీళ్ళందరూ కూడా వినుంటారు, ఎక్కడా కూడా నేను ఇంతవరకు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అని చెప్పారు. అసలు రెడ్ బుక్ గురించి మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఏం చెప్పారని, రెడ్ బుక్ ఓపెన్ చేసినా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే 5 సంవత్సరాలు అక్రమ పరిపాలన చేశారో, అవినీతి పరిపాలన చేశారో, ఏ విధంగా అయితే మీరు ఈ రాష్ట్రాన్ని ఇంత అట్టడుగు స్థానాన్ని తీసుకెళ్లారో, అలాంటి వాళ్ళని చట్టపూర్వకంగా మేము బయట పెడతాము అని చెప్పారు. అంతేగాని వ్యక్తిగతంగా మేము కక్ష సాధిస్తామని చెప్పి ఎక్కడ కూడా మీరు చెప్పలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నుంచి కూడా నేను వాడి మీద కక్ష తీసుకుంటాను, వీడి మీద కక్ష తీసుకుంటాను, ఎక్కడ కూడా మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజా దర్బార్ కూల్చేశారు. ఆ దర్బారు కూడా ఈయన నియోజకవర్గంలో ఉంది. మరి మీరు చూసుకోవాలి సార్, మీరు అది ప్రభుత్వ ఆస్తులు కూడా నాశనం చేసావంటే నువ్వు ఎంత దుర్మార్గ పరిపాలనవో, నువ్వు ఏ విధంగా హిట్లర్ పరిపాలన చేసావో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్డీఏ కూటమి వచ్చినాక జనాలందరూ కూడా స్వచ్ఛ హ్యాపీగా సస్యశ్యామలమైన ఈ పరిపాలనలో సాగుతున్నారు. అలాంటి దాన్ని కూడా వీళ్ళు డైవర్షన్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్ళు వాడుతున్నారు సార్. ఎక్కడ కూడా ప్రజలు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. సో ఎందుకంటే మాకు మంచి రోజులు రాకపోతున్నాయని చెప్పేసి ఉన్నారు వీళ్ళు. మధ్యలో ఒకటేంటి సార్, మాట్లాడుకుంటూ వెళ్తే గంటల వ్యవధి పడుతుంది. రైట్. కానీ ఏదేమైనా చంద్రబాబు లోకేష్ పదే పదే చెప్పారు కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెప్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు ఇళ్లపై దాడులు జరిగాయి, అలాగే ఇప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు చనిపోయి ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం సార్? తెలుగుదేశం కార్యకర్తను చంపేశారు సార్. ఎవరు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కాదు, చంపింది వైఎస్ఆర్సీపీ. ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఓరవలేక అక్కడ అన్ని ఓట్లు సంపాదించాడని చెప్పేసి అతన్ని అక్రమంగా చంపేశారు. ఆల్రెడీ మనం లైవ్ లో కూడా చూసాం, లైవ్ లో మీరు గనక మమ్మల్ని ఓడగొడితే మిమ్మల్ని అక్రమంగా చంపుతామని చెప్పేసి లైవ్ లో వైసీపీ నాయకులు మాట్లాడారు కదా సార్. ఇంక దాని గురించి ఏంటి ఇంక మనకి? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా శ్రీనివాసులు చనిపోవడానికి వైసీపీ కార్యకర్తలని మీరు ఎలా చెప్తారు? 100% సార్. ఆ ఏరియాలో ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో, సో వాళ్ళు ఎవరైతే సహచరులు ఉన్నారో, ఏ విధంగా అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడ మిస్ అయ్యారో, వీటన్ని పూర్వంగా ఎప్పుడైతే మార్నింగ్ పూట ఆయన ఏదైతే కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం బయటకు వెళ్ళినప్పుడు కాపు కాసి చంపినట్టు అక్కడ చూసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ విధంగా కొంతమంది అక్కడ మెదులుతున్నారని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా రానున్న 24 గంటల్లో ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటామని చెప్పేసి ఈ రోజున అనిత గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మిగతా ఈ 2 రోజుల్లో ఎవరైతే హత్య చేశారో వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం. అది 100% జరిగే. కానీ అప్పటి వరకు వైసీపీ వాళ్ళు చేశారు అనేది మీరు ఎలా స్పష్టంగా చెప్పగలుగుతారు? పలానా వ్యక్తి హత్య చేశారు అనేది మీకు ఆధారాలు లేవు, కానీ వైసీపీ వాళ్ళు చేశారని చెప్తున్నారు సార్. నేను అదే చెప్తున్నాను, ఈ రోజున అక్కడ ఏదైతే వాళ్ళ కదలికలను బట్టి ఎవరైతే చేశారో, ఎవరైతే ఈ, ఎందుకంటే మనకి ఈ రోజు హత్య జరిగిందంటే గత 10-15 రోజులుగా అక్కడ ఎన్నో అనర్థాలు జరుగుంటాయి, ఎన్నో దారుణాలు జరుగుంటాయి, ఎన్నో కొట్లాటలు జరుగుంటాయి. దాన్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు ఎప్పుడైతే బెదిరించారో, వీళ్ళందరూ చేశారో, వాళ్ళందరి పేరు కూడా ఆల్రెడీ పోలీసుల దగ్గర స్వచ్ఛమైన సమాచారం ఉంది. సో వాళ్ళని పట్టుకోవడం కోసం చూస్తున్నారు, గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపల వాళ్ళు పట్టుకుంటారు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరే అంటారు ఖచ్చితంగా చేసింది వైసీపీ సంబంధించిన నేతలే చేశారు ఖచ్చితంగా అనే ఘంటపాదాయం చెప్తున్నారు. ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం పోలీసులు అయితే ఇప్పటి వరకు అధికారికంగా పలానా వాళ్ళు చేశారని చెప్పారు. అదేనండి, నేను అనేది కూడా ఇప్పుడు నేనేమంటానంటే వైసీపీ నేతలు చేశారా లేకపోతే ఇంకొకరు చేశారా, చనిపోయిన వ్యక్తి టీడీపీయా అది కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరుడు అతను. ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి చనిపోవడానికి మీకు తెలుసో లేదో, మరి అవగాహన ఉందో లేదో, నాకైతే ప్రపంచంలో అత్యుత్తమైన ఇంటెలిజెన్స్ భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఇంకా ముందుంది. ఇక్కడ సంఘటనలు జరగకుండా మేము ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రతినిధులు ప్యానెల్లోకి వచ్చేసి ఇక మీదట జరగకుండా చూస్తామనే మాట ఒక్క మాట కూడా చెప్పకుండా చనిపోయిన వ్యక్తి వైసీ టీడీపీ వ్యక్తి, చంపిన వాళ్ళు వైసీపీ వాళ్ళు, లేదు ఈ గతంలో మీరు ఇది చేశారు కాబట్టి ఇవి ఇలా జరుగుతున్నాయి అని చెప్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమైపోతుంది. ఏమంటారంటే బహుశా ఏమంటారంటే ప్రభుత్వం బాధ్యత తీసుకొని, ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఏమన్నారు, వంగలపూడి అనిత గారు వైసీపీ అరాచకాలు సృష్టిస్తుంది అన్నారు. ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండి ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండి ఎవరో అల్లర్లు సృష్టిస్తే అంత బలహీనంగా మీరున్నారా?
అంటే మీకు ప్రభుత్వ యంత్రాంగం లేదా, ఇంటెలిజెన్స్ లేదా, ఇంటెలిజెన్స్ లేదా, ఇంటెలిజెన్స్ ముందుగానే వెంకటేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దీని వెనక ఎవరున్నా సరే అధికార పార్టీయా లేకపోతే చేసుకోవాలి చెప్తున్నారు. కానీ గతంలో గతంలో వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో వైసీపీ రైట్ గతంలో వెంకటేశ్వర రెడ్డి గారు ఆ విషయం స్టార్టింగ్ లో నేను చెప్పాను. మీ అంతర్గత ఆలోచన మాకైతే తెలియదు కదా. ఈ రోజు నేను రేపు పొద్దున వెళ్ళి మిమ్మల్ని కొట్టాలనుకుంటాను. నాకు ఎదగలుస్తుంది సార్, ఎదుటి ఎదగలుస్తుంది. ఆ చర్య నువ్వు వచ్చిన తర్వాత మేము విజయగలం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఏ విధంగా అల్లర్ని సృష్టిస్తారని చెప్పి ఈయన మాటలో తెలుస్తుంది. ఇక్కడ అంటే వీళ్ళు అల్లర్ సృష్టించడానికి రెడీ అయిపోతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో గొడవలు చేయడానికి వీళ్ళు పోనుకుంటున్నారు. అర్థమవుతుంది క్లియర్ గా. వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా మీరు చెప్తున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరి గతంలో జరిగిన హత్యల సంగతి ఏంటి? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీఏ ఒక డ్రైవర్ని దళితుణ్ణి హత్య చేసిన సందర్భం కూడా ఉంది. మరి అలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఒక్క అనంతబాబు విషయంలోనే కాదు, ఇంకా ఒక అమ్మాయి అన్ననో తమ్ముడినో కాల్చి చంపిన ఘటనలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది. మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? గత ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాతే, ఐదేళ్ళు గడిచిన తర్వాతే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గతంలో చేసిన తప్పులు, గతంలో చేసిన పొరపాట్లని, తప్పుల్ని ఎగ్జాంపుల్ గా చూపించి మేము కూడా వాటికి కక్ష తీర్చుకుంటాము, మీరు చేయలేదు కాబట్టి మేము అంతకంటే రివెంజ్ చేస్తాం అంటారా? లేదా అందుకు అధికారంలోకి వచ్చారా? లేదు చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు గతంలో తప్పు చేసిన చర్యలు తీసుకోవడానికి మీ దగ్గర గతంలో ఏమాడతారు మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇక్కడ చంపింది వైఎస్ఆర్ సిపి వాళ్ళు చంపితే మీ కక్ష తీసుకునేది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ. అందుకనే ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఈ రోజున? ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుంది. మీరు కక్షలు తీసుకుంటా మళ్ళీ ప్రభుత్వం ఏం మాట్లాడతారు సార్? మీరు ఇంత అర్థద్రంగా మాట్లాడుతున్నారు. స్కూల్ ఉంటుందా అంటే వైఎస్ఆర్సీపీలో ఇది స్కూల్ ఉంటుందేమో. మంచి పేరు వచ్చే ఉద్దేశంలో మీరు పనిచేయట్లా. ఎక్కడ కూడా ఏదైనా చేసేస్తాం, మీరు గతంలో ఇది చేశారు, మేము ఇది చేస్తాం, ఇది మాకు సంబంధం లేదంటున్నారంటే మీరు పరిపాలన చేయడానికి కంప్లీట్ చేయండి, మనం మాట్లాడదాం. రైట్ రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా ఏపీలో ఏదో జరిగిపోతుందని హడావుడి చేసి అశాంతి సృష్టించాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులు రాకుండా చూడాలి, పాజిటివ్ వాతావరణాన్ని భగ్నం చేయాలి అనే వాతావరణమే కనిపిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. ఎలా చూడాలి? రాజకీయంగా కాకుండా మనం ఒక చిన్న జరిగిన ఇన్సిడెంట్లు జరిగిన వాటిని ఒకసారి మనం మననం చేసుకుంటే, అధికారం వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడు గారు మీరు పచ్చబిళ్ళ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీకు కాఫీ ఇచ్చి మీకు మర్యాదలు చేసి మీ పని చేసి పెడతారని చెప్పేసి సాక్షాత్ ఈ రాష్ట్ర మంత్రివర్యులు అన్నారు. అట్లానే ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, వంగలపూడి అనిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఐఏఎస్ ల సమావేశం, ఐపీఎస్ ల సమావేశం పెట్టి ఇది పొలిటికల్ డెమోక్రసీ, ఖచ్చితంగా మా కార్యకర్తలకు ఆ క్రెడిట్ వెళ్ళాలి, మీరు చేసే మంచి పనికి తర్వాత ఐదేళ్ళు మీరు అక్కడ ఉండరు, కానీ మా కార్యకర్తలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం చేయమని చెప్పకుండా, సాచురేషన్ పద్ధతిలో పని చేయమని చెప్పకుండా మా కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పారు అంటే దాని వాళ్ళని ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఎలా ప్రొవోకేట్ చేస్తున్నారు? వెంకటేశ్వర గారు నిజంగా సీఎం అలా చెప్తారా? నిజంగా సీఎం నిజంగా 14 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి డైరెక్ట్ గా మా కార్యకర్తలకి మీరు మర్యాదలు చేయండి, ఏం చేసినా పట్టించుకోవద్దు అన్న విషయాన్ని ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ లో బహిరంగంగా మాట్లాడగలుగుతారా? మాట్లాడారండి, వీడియో ఉంది. వీడియో ఉందండి, బహిరంగ ప్రెస్ మీట్ లోనే చెప్పారు ఆయన, అంతే లైవ్ లోనే చెప్పారు. కిషోర్ గారు నిజమా అది?
మేమైతే చూడలేదు, నిజంగా నిజంగా మేమైతే ఫాలో కాలేదండి. రైట్, నేను వీడియో పంపిస్తాను. రైట్, వైసీపీలో ఏంటంటే ఒక సపరేట్ స్కూల్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా మళ్ళించవచ్చు, ఏ విధంగా జనాన్ని డైవర్ట్ చేయొచ్చు అన్నది ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ ప్రభుత్వాన్ని ఎక్కువగా వాడుకుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. వాలంటీర్లను కూడా వాళ్ళ ఇంట్లో పనుల్లాగా వాడుకున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ, అవునా కాదా? సో ఈ రోజున ఏదైతే ఈ విధంగా ఈ విధమైన చర్యలు తీసుకునే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఆ విధంగా చేయదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రజల పక్షాల నుంచి ఉంటుంది, కేవలం పార్టీ పక్కన ఎక్కడ కూడా నుంచోదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏదో కొట్టుకొచ్చి అరిసిన మాత్రం అది నిజమైపోదు. నరసింహరావు గారు, ముఖ్యంగా ఏపీలో అశాంతికి కారణం వైసీపీయే, ముఖ్యంగా పెట్టుబడులు రాకుండా హడావుడి చేస్తుంది, ఈ శాంతి భద్రత క్షీణించాయని ఒక అపవాదు ప్రభుత్వం మీద వేస్తుందని టీడీపీ అంటుంది, ఎలా చూడాలి? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు. అంటే నేను అలానే వెంకటేశ్వర రెడ్డి గారు కానీ ఆయన విధానాలని వాళ్ళ పార్టీ విధానాలని సపోర్ట్ చేయట్లే, కానీ ఎన్నికలు అయిపోయాయి, ప్రజా తీర్పు వచ్చింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏర్పడినప్పుడు పాత ప్రభుత్వం తప్పులు చేశారు అని ప్రజలు భావించారు కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడింది అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ మధ్య కాలంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంత ఓపెన్ గా గత ప్రభుత్వం ఫెయిల్యూర్ ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని మనం వారిని మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే మనం అందరం కూడా. ఇవేందో కిషోర్ గారైనా, మీరైనా, నేనైనా, ఇందాక ఉన్నటువంటి హరీష్ అయినా, దేనికంటే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడారు. ఇక రెండో విషయం ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినట్లు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినంత వరకు వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రభుత్వ ప్రతిష్ట మంట కలుపుతుందని కానీ, లేకపోతే పెట్టుబడులు రాకపోకుండా ఈ యొక్క అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని కానీ, కేవలం ఒకటో రెండో చెదురుమదురు సంఘటనలో లేకపోతే ఒకటో రెండో హత్యలు జరిగినంత మాత్రాన వచ్చేవాళ్ళు రాకుండా ఆగిపోతారనేటువంటి ఆరోపణ చేయటం కూడా ఇది ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటనగానే చూడాలి మనం. ఇక్కడ మళ్ళీ అంటే ఇక్కడ ఏమైతుంది, మళ్ళీ దీన్ని ఆ ఇద్దరు రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఈ అసలు దీంట్లోంచి బయటకు వచ్చి. ఎందుకంటే నేనేం చెప్తానంటే కొద్ది ఒక 5 సంవత్సరాల వరకు ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడకుండా ఎన్నికలకు సంబంధించిన అయిపోయిన తర్వాత రాష్ట్ర మన అభివృద్ధి అనేటువంటిది రెండు పార్టీలకు సంబంధించినటువంటిది, రెండు పార్టీ అంటే అప్పుడప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మ బొరుసు మారుతుంటుంది తప్ప మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ వస్తాయి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి దాన్ని కాక్షించినట్లయితే ఈ యొక్క రకమైనటువంటి హింసా రాజకీయాలు అయిపోయినాయి రెండు ఇంకా జరగొద్దు అనేటువంటిది ఒక బలంగా, అంటే కిషోర్ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉంటున్నారు, వీళ్ళేమో చూడండి అట్లాగే రెడ్ బుక్ ప్రకారం వెళ్తున్నారు అంటున్నారు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతున్నాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు ఆవేశాలు తర్వాత ఆగ్రహాలు ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యక్తమై పెద్ద స్థాయిలోనే ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త సహజంగా రెచ్చిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ సంతులనం కోల్పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి వీళ్ళు మనం మీడియా చర్చలకు వచ్చేవాళ్ళు కానీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఈ యొక్క అంశాన్ని ఇంతటితో పూర్తి చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం ఎంతైతే సహకరించాలో ప్రభుత్వం కూడా ప్రతిపక్షం నుంచి అంతే సపోర్ట్ తీసుకోవాలి, ప్రభుత్వానికి ప్రతిపక్షం సపోర్ట్ చేయాలి. ఇట్లా ఈ ఇద్దరు కలిసిపోయి 5 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎజెండా వాళ్ళతో ముందు పెడతారు, ప్రజలు ఏం నిర్ణయం తీసుకోవాలో అప్పుడు తీసుకుంటారు. ఆలోపు ఈ బాధ్యతలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే కేవలం టీడీపీ వాళ్ళకి మాత్రమే బాధ్యత లేదు, వాళ్ళు మాత్రం మంత్రులు కాబట్టి వాళ్ళు బాధ్యతగా కొంచెం కంట్రోల్లో ఉండాలి, నేను ఏదైనా మాట్లాడతా అంటే చెల్లదు. ఇద్దరు కూడా మాకు ఇది ఒక బాధ్యత ఉంది, మమ్మల్ని ఒక బాధ్యతగా ప్రజలు కూర్చోబెట్టారు అనేటువంటి ఒక ఫీల్ అయితే మాత్రం ఇక ముందు ఏ విధమైనటువంటి ఒక సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఉండాలి అనేటువంటిది మనం కోరుకుందాం. కానీ ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ముఖ్యంగా గతంలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు బొత్స కానీ లేకపోతే రోజా కానీ నాని కానీ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా చాలా అవినీతి చేశారు, భూ కబ్జాలు చేశారు. ఈ తరుణంలో ఈ టాపిక్స్ని డైవర్ట్ చేయాలి, డైవర్ట్ చేస్తేనే ఇది కొంతవరకు వెనక్కి వెళ్తుంది. అందుకే దీన్ని ప్రధాన అంశంగా తీసుకుని వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంది, ఆందోళన చేస్తుంది అని చెప్పి టీడీపీ అంటుంది. సార్ అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వం ఏర్పడింది, ఒకవేళ బొత్స సత్యనారాయణ లేకపోతే మీరు చెప్పిన రోజా లేకపోతే ఇంకా
నాని నాని పెద్దరెడ్డి లాంటి నాని వీళ్ళు ఎవరైనా కానివ్వండి సార్, ఆ ప్రభుత్వ ఆ టర్మ్ లో ఏదైనా జరగన చేయరాని పనులు చేసి లేకపోతే అవినీతికి పాల్పడినట్లయితే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉంటాయి. వీళ్ళు కేవలం ఆ ప్రతిపక్షం మీద బురద తల్లి దాని ద్వారా వాళ్ళ యొక్క క్యాడర్ని నిర్వీర్యం చేస్తూ వీళ్ళ క్యాడర్ని జోషించుకోవడం కోసం మాత్రమే దాన్ని వినియోగించుకోకుండా తగిన ఆధారాలు ఇంటెలిజెన్స్ కానీ మన సిఐడి కానీ లేకపోతే చట్టం ముందు ప్రవేశపెట్టి అంద ఎవరికి సంబంధించినటువంటి శిక్ష పడేటట్లుగా చేసినట్లయితే ఏ ప్రభుత్వం అయినా అది టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అనేటువంటిది కాదండి చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమవుతున్నాయి, మనకు చంద్రబాబు నాయుడు 14-19 లో జరిగినప్పటికీ సంబంధించినటువంటి ఇప్పుడు మనం అందరం కూడా ఏమన్నాం పోలవరం మీద అవినీతి అన్నాం, రాజధానిలో అవినీతి అన్నాం, ఇంకో దాంట్లో అవినీతి అన్నాం, తర్వాత 19-24 మధ్య ఆ పోలవరం అవినీతిని జగన్మోహన్ రెడ్డి ఒక ఒక రూపాయి కూడా ఇగోండి ఇక్కడ అవినీతి చేశాడని నిరూపించలేకపోయా. రాజధానిలో ఇగో ఈ ఎకరం జరిగి అంటే కేవలం ప్రకటనలు చర్చలు సంచలనాల కోసం ప్రయత్నం చేశారే తప్ప దాని మీద అవినీతికి సంబంధించినటువంటి దాని మీద ఆధారాలతో ఎవరు చేయలేకపోయారు. ఇట్లా జగన్ వైపుకి సంబంధించినంత వరకు వచ్చినట్లయితే వాట్ అబౌట్ వివేకానంద రెడ్డి హత్య, లేకపోతే ఆ టర్మ్ లో జరిగినవన్నీ కూడా అంటే కేవలం మళ్ళీ ఇక్కడ ఆరోపణలు ప్రత్యారోపణలు లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వటం కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్దేశకపరమైనటువంటి అంశాన్ని చూపించి ప్రజలకు చెప్తే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రారు. ఎందుకు వస్తారు, ప్రజలు కూడా అంత అమాయకులు కాదు. కానీ ప్రజలకు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ లేక ఎవరికో ఒకళ్ళకు ఓటేసేటువంటి పరిస్థితి వస్తుంది, కానీ ఆధారాలతో సహా చూపించాలి తప్ప కేవలం ఆరోపణలకు ఎవరు పరిమితం కాకూడదు అనేటువంటిది నేను చెప్పేది. రైట్ కిషోర్ గారు, మీరు ఎలా చూస్తారు? రైట్ కిషోర్ గారు, ముఖ్యంగా చూస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కావాలనే జగన్మోహన్ ర్యాలీ ఈ ఆందోళనలు లేకపోతే ర్యాలీలను లేకపోతే హత్య రాజకీయాల మీద హైలైట్ చేస్తున్నారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. మరి ఇదంతా కాదు, నిజంగా ఒకవేళ గతంలో గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఏమైనా హత్యలు కానీ లేకపోతే అవినీతి కానీ చేస్తుంటే ఆయన్ని బయట పెట్టాల్సిన సందర్భం ఉంది, దాని మీద దృష్టి పెట్టాలి కానీ ఇలాగా పెట్టుబడులు రావట్లేదని ఇంకో రకమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కనబడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద ఏదైతే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా తర్వాత రోజున కొన్ని వందల మంది లైన్లో నుంచొని ఇది కూడా మా దగ్గర ఈ భూమి ఇష్యూ జరిగింది ఇష్యూ జరిగింది చెప్పి తీసుకొని చూపించారు. అది మనం కళ్ళ కట్టిన జరిగింది. ఈ రోజున జోగి రమేష్ గారు ఉన్నారు నిన్న కాక మొన్న, సో ఆయన కూడా ఖచ్చితంగా సర్వే నెంబర్ సిఐడి అటాచ్మెంట్ సర్వే నెంబర్లో ఉన్న భూములని ఏ విధంగా అయితే అక్రమంగా ఆయన రిజిస్టర్ చేసుకున్నాడో అది మన కళ్ళ కట్టినట్టు కనిపించింది. ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు 43,000 మెట్రిక్ టన్నుల ఏదైతే రైస్ అనేది కుంభకోణం ఉందో అది కూడా బయటపడింది. ఇవన్నీ కనపడుతుంది కదా సార్. ఇంకేముంది, ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు 17 మంది రెగ్యులర్ మొత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారు ఎక్కడెక్కడ మీటింగ్ చేశారు మొత్తం కూడా కళ్ళకట్టినట్టు కనిపించింది. ఇంకెంతకు మించి ఇంకా కావాలి సార్, ప్రతి ఒక్కటి కూడా ఆధారంతో నిరూపించబడుతుంది అని ఖచ్చితంగా చెప్పారు. ఎక్కడ కూడా స్వార్థపూరితమైన కక్ష సాధింపులు లేవు, ఎక్కడ కూడా వ్యక్తిగత కక్ష సాధింపులు లేవు, అవేవి లేకుండా చట్టపరంగా ప్రతి ఒక్కరిని కూడా పట్టుకుని శిక్షించడమే కేవలం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాకుండా ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ కూడా గొడవలు ఎక్కడ కూడా జరగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కావాలి. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే కుంటుపడిందో అభివృద్ధి అనేది ఈ రోజున మళ్ళీ మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఒక కళ వచ్చింది సార్, ఎందుకంటే ఇన్ని రోజులు చీకట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వెలుగులోకి వచ్చిన దాన్ని కూడా ఇంకా డైవర్షన్ చేసి నీ కుళ్ళు రాజకీయాలు పైబెట్టి అక్కడెక్కడో ఉన్న పాత సినిమాలో రాజనాల నాగభూషణం లాంటి ఒక రాజకీయ తత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ జనాలను ఇబ్బంది పెడుతున్నారంటే ఇలాంటి వాళ్ళని ఈసారి 11 సీట్లు కాదు కదా కనీసం 4 సీట్లు రావడం కూడా గొప్పే. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కావాలి మీరు నిజంగానే ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ రోజున పలానా అమరావతికి ఇన్ని నిధులు కేటాయించినప్పుడు ఏదేమైనా ఇక్కడతో ఈ హత్య రాజకీయాలు ఆగే పరిస్థితి కనిపిస్తుందా? రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రషీద్ అంశమైన కానివ్వండి లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు దోషుల్ని చట్టం ముందు నిలబెట్టి శిక్షించే పరిస్థితి కనిపిస్తుందా? 100% సార్, నేను మేము కూడా చెప్పి ఇప్పటి వరకు నేను చెప్పేది అదే, ప్రతిపక్షం ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎదురుచూడు. అంతేగాని ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేసుకొని ఇలాంటి హత్య రాజకీయాలు తీసుకొని శవరాజకీయాలతో జనాలు మభ్య పెట్టొద్దని చెప్పేసి నేను కూడా వాళ్ళని అడుగుతున్నాను సార్. మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీరు కూడా సహాయపడాలని చెప్పేసి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. రైట్, టైం అయిందండి మనకి. థ్యాంక్ యూ కిషోర్ గారు, అలాగే నరసింహరావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే డిబేట్ అవ్వాలన్న హరీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్ అవ్వాలన్నందుకు. ఇది ఇవాళ బిగ్ టాక్, చూస్తూనే ఉండండి స్వతంత్రం.